మిత్రాలి ప్రవేశం మొదటి రాత్రి భగ్నం బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకోవడంలో రగడ ప్రేమికుడు నిలదీస్తే దౌర్జన్యం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు పరారైన నూతన వధువరులు కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు అయితే తల్లిదండ్రులు కుదిర్చిన వివాహ సంబంధానికి అంగీకరించాడు ఇది తెలుసుకున్న ప్రియురాలు ఊరుకులు పరుగులతో వచ్చే వేళకే పెళ్లి అయిపోయింది దీంతో రగిలిపోయిన యువతి తన ప్రియుడిని నిలదీసింది వాళ్ళు దౌర్జన్యం చేయడంతో పోలీసులను ఆశ్రయించింది గంగవరం మండలంలోని మెట్టమీద కుప్పరపల్లెలో శుక్రవారం ఇది చోటు చేసుకుంది బాధితురాలి కథనం ప్రకారం పెద్ద పంచాని మండలానికి చెందిన ఓ యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంది అదే కంపెనీలో పనిచేసే గంగవరం మండలం మెట్టమీద కుప్పరపల్లెకు చెందిన గణేష్తో పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది ఇద్దరూ ఇష్టపడ్డారు ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని ఇరువురు తల్లిదండ్రులకు తెలిపారు అయితే కోవిడ్ లక్షణాలున్నాయని గణేష్ 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చాడు ఈ నేపథ్యంలో అతని కుటుంబ సభ్యులు బంధువుల అమ్మాయితో గణేష్కు పెళ్లి కుదిర్చారు పెద్ద పంజానికి మండలం అప్పజెప్పిన పల్లెకు చెందిన యువతితో గణేష్ స్వగృహంలో గురువారం వేకువజామున వీరికి పెళ్లి జరిగేలా హుటాహుటిన నిర్ణయించారు వరుడు స్నేహితుల ద్వారా ఇది తెలుసుకున్న పెద్ద పంజాని మండలం యువతి బెంగళూరు నుంచి హుటాహుటిన మిట్టకు పల్లెకు వచ్చింది దీంతో గంగవరం పెద్ద పంజాకి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది అంతటితో ఆగలేదు గురువారం రాత్రి వధువు ఇంటి వద్ద మొదటి రాత్రి సిద్ధం చేస్తున్నారని తెలుసుకొని అక్కడకు వెళ్ళింది తన ప్రియుడిని నిలదీసింది దీంతో అక్కడ వ్యక్తులు ఆమెపై దౌర్జన్యానికి పాల్పడ్డారు దీంతో పెద్ద పంజాని పోలీసులకు కేసు నమోదు చేసుకున్నారు నవవరుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు కేసు విషయం తెలుసుకున్న నూతన వధువరులు మొదటి రాత్రికి స్వస్తి పలికి పరారయ్యారు తనని మోసం చేసిన ప్రియుడిని అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరారు దీంతో పోలీసులు వారి కోసం వెతుకులాటలో ఉన్నారు.